हाय हेलो वेलकम टू माय चैनल नेनु मी प्रियांका राव गारी अम्माई यस सो इक्कड पार्ट टू स्टार्ट अवुतुंदंडी ऑलरेडी पार्ट वन वीडियो पेट्टेसानु पार्ट टू लो वीडियो लो वच्चेसरिकि नेनु एप्पुडु एक्सेप्ट चेसानु మేము మా పేరెంట్స్ని ఎలా ఒప్పించాము పెళ్లి దాకా ఎలా వచ్చింది అనేదంతా కూడా చెప్పేస్తాము. అలా పుట్టిందనమాట లవ్. చెప్పు. అంటిల్ మై బర్త్డేనా యువర్ బర్త్డేనా చెప్పు. నా బర్త్డేకి. నీ బర్త్డేకి చెప్పు చెప్పు. ఐ థింక్ ఇట్స్ ఆన్ మై బర్త్డే. నీ బర్త్డేనే. కన్ఫ్యూజ్ చేయడానికి నేను నీకు చెప్పాను అలాగా ఏం చెప్తావా అని చూడాలి కదా ఎంతవరకు గుర్తుపెట్టుకున్నారో వాళ్ళని. కానీ తేజ మాత్రం నేనే అంత గుర్తుపెట్టుకోను. తేజకు మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ డేట్ అనేది బాగా గుర్తుంటుంది. చెప్పు చెప్పు. ఇంకా అయిపోయింది, ఇక్కడ నుంచి నువ్వు చెప్పాలి. చెప్పడానికి ఏముంది, అదే ఆబ్వియస్లీ అట్లా బోత్ సైడ్ కనెక్షన్ ఉండే కాబట్టి అట్లా మూవ్ ఆన్ అయింది కాన్వర్సేషన్ అంతా. అంటిల్ మై బర్త్డే నేనేం పెద్ద ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. ఇయర్స్ 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 తీసుకోలేదు. ఎన్నో రోజులు ఏం లేదు. చాలా ఫాస్ట్గా నేను బ్యాక్ అనేది ఇచ్చేసాను. బికాస్ వెరీ క్లోజ్ ఇద్దరు అండర్స్టాండింగ్ అని ఏదన్నా ఒకటేలా ఉండేదన్నమాట. సో ఆన్ మై బర్త్డే ఇట్ డిడెంట్ టేక్ ఎ వైల్. మార్చ్లో నా బర్త్డే రోజు ఇట్లా ఈ విషెస్ అన్నీ చెప్పిన తర్వాత అదే ఆ మెసేజ్ నేను అప్పుడు పెట్టిన మెసేజ్కి ఆ రోజు రిప్లై ఇచ్చింది నాకు లవ్ యూ టూ అని చెప్పి ఒక పెద్ద మెసేజ్ టైప్ చేసి పంపించింది. సో అది పాయింట్ అన్నమాట యాక్సెప్టెన్సీకి. యా, తన బర్త్డేకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి, ఓకే వెరీ బ్యూటిఫుల్ గిఫ్ట్ ఉండాలి, ఎప్పటికీ గుర్తుండిపోవాలి అని చెప్పేసి తన బర్త్డే రోజే యాక్సెప్ట్ చేశాను. మళ్ళీ ఎప్పుడు వస్తుందప్ప నెక్స్ట్ ఇయర్ కదా అని. కానీ వెంటనే అప్పుడే నేను చెప్పేశాను, సి ఇప్పుడు లవ్ అనేది వచ్చింది, ఇఫ్ యూఆర్ ఇన్ లవ్ వీ హ్యావ్ టు మ్యారీ అని చెప్పేసి ఫస్టే చెప్పేశాను. కంపల్సరీ మ్యారేజ్ చేసుకునే ఫలం అయితేనే మనము ఫర్దర్ స్టెప్. యా, ఫస్ట్ లవ్ ప్రపోజల్తో పాటు నేను మ్యారేజ్ ప్రపోజల్ కూడా పెట్టేశాను అన్నమాట. లవ్ యూ టూ చెప్పినప్పుడు యూ హ్యావ్ టు మ్యారీ మీ అని చెప్తే యా యా మ్యారేజ్ అదేం ప్రాబ్లం లేదు, నేను అసలు ఆ టైప్ కాదు, లైక్ ఐ గివ్ వెరీ సో మచ్ అంటే చాలా వాల్యూ ఇస్తాను, నేను అసలు ఆ టైప్ కాదు, చాలా చాలా వాల్యూ ఇస్తాను రిలేషన్షిప్స్కి అనేది తను అన్నాడు. అయితే నాకు కూడా అర్థమవుతుంది, హీ ఈజ్ వెరీ గుడ్ అసలు. సో నేను కూడా వెంటనే టైం తీసుకోకుండా చెప్పేసి ఈ మ్యారేజ్ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. చెప్పు చెప్పు. మళ్ళీ చెప్పించేస్తాడు అన్నీ నా చేత. నేను అన్నీ ఏమో మాట్లాడేస్తాను కదా, గబగబా మాట్లాడేస్తాను కాబట్టి అన్నీ సైలెంట్గా ఒకటి ఇట్లా అనేసి చెప్పించేస్తాడు అన్నమాట. చెప్పు. నీ బర్త్డే రోజు నేను నీకు ప్రపోజ్ చేశాను, ఐ మీన్ ఐ లవ్ యూ టూ అని రిప్లై బ్యాక్ ఇచ్చాను. నీ బర్త్డే రోజు నేను ఐ లవ్ యూ టూ అని చెప్పి రిప్లై బ్యాక్ ఇచ్చాను. నెక్స్ట్ ఏం జరిగింది? నెక్స్ట్ ఏం జరిగింది చెప్పు. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. చాలా హ్యాపీగా ఉన్నావా టిల్ డేట్? టిల్ డేట్ ఈరోజు వరకున. అయితే సరే అని చెప్పేసాక నేనేం అదే కంపల్సరీ మ్యారేజ్ రిలేషన్షిప్ అంటేనే వి హావ్. సో ఆబ్వియస్లీ తన మెసేజ్ పెట్టంగానే నేను కూడా అదే చెప్పాను. ఈవెన్ ఐ హ్యాడ్ ది సేమ్ ఫీలింగ్. ఆ రోజే అసలు మీ పేరెంట్స్ ఒప్పుకుంటారా, మీ పేరెంట్స్ ఒప్పుకుంటారా, మా పేరెంట్స్ ఒప్పుకుంటారా అని చెప్పేసి ఇవన్నీ మాట్లాడుకోవడం కూడా జరిగింది. లైక్ నేనన్నా మా ఇంట్లో అలా ఏం లేదు, దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. మా పేరెంట్స్ ఇప్పుడు ఎవరి పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ గురించి కంపల్సరీ తెలుస్తుంది కాబట్టి నేను అన్నా అదేం లేదు ఫ్రెండ్లీ అని. మెయిన్ థింగ్ ఏంటంటే నాకు ఎక్కడ ఆలోచించింది ఏంటంటే వీఆర్ ఆఫ్ సేమ్ క్యాస్ట్. మెయిన్ తెలిసిందే అండి అందరికీ కూడా, లవ్ అని వచ్చేసరికి ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి క్యాస్ట్. ఐ డోంట్ నో వై. సో అనుకోకుండా ఆ రెండు కలవడము, బోత్ ఇద్దరం కూడా వెస్ట్ గోదావరియే, ఎంత వింతగా ఉందో కదా అసలు. సో తినికి ఎట్లా ఉండే అంటే ఆ డేరీ మైటీ ఉన్నట్టు లవ్ చేస్తే అసలు వేరే క్యాస్ట్ వేరే రిలీజియన్ అట్లా డేరీ మైటీలా ఉండే. యాక్చువల్లీ నాకైతే అసలు మస్తు మజా వస్తుండే అట్లాగా, నువ్వు అన్నీ కలిసిపోయి ఇట్లా అయిపోయినావు అని చెప్పి చెప్పేది ఎప్పుడు. అవును.
యాక్చువల్లీ నాకు అస్సలు ఇష్టం లేదు, అంటే ఇష్టం లేదంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు మ్యారీ సమ్ నార్త్ ఇండియన్ గై అనమాట. నా ఫీలింగ్ అది ఉండేది, కంపల్సరీ ఒక నార్త్ ఇండియన్ అబ్బాయిని పెళ్లి చేసుకుందాము, నార్త్ ఇండియన్ అబ్బాయిని పెళ్లి చేసుకుందాము అన్న ఫీలింగ్ ఉండేది అనమాట. సో అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా. సో ఇలా తేజ రావడము, అన్నీ సేమ్ టు సేమ్ అయిపోవడము. అసలు ఇప్పుడు నేను మీకు ఫ్యూచర్లో మేము అటు వెస్ట్ గోదావరి కనుక వెళ్తే నేను మీకు చూపిస్తానండి ఎలా ఉంటుందంటే, మా అమ్మమ్మ వాళ్ళు చెరువుకి ఇటు సైడ్, అంటే మా నాన్నమ్మ వాళ్ళది చెరువుకి అటు సైడ్, బై వాకింగ్ ఒక 5 మినిట్స్లో వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి తిరిగేయచ్చు. సేమ్ థింగ్ వీళ్ళకు కూడా, అదే ఊర్లో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇల్లు 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మా మ్యారేజ్ కూడా వీళ్ళ మమ్మీ వీళ్ళ డాడీ చేసిన పంతులు అంతే కదా, వీళ్ళ మమ్మీకి వీళ్ళ డాడీకి మ్యారేజ్ చేశారండి 25 ఇయర్స్ 30 ఇయర్స్ అయింది వీళ్ళ మమ్మీ 29 ఇయర్స్ బ్యాక్ వాళ్ళిద్దరికి మ్యారేజ్ చేసిన పంతులు, మా మమ్మీకి మా డాడీకి కలిపి మ్యారేజ్ చేసిన పంతులు మా ఇద్దరికి ఇద్దరు కలిపి చేశారు. దట్ వాస్ ఇక్కడ యాక్చువల్లీ ఇద్దరు కూడా వాళ్ళు కూడా ఊర్లోనే ఉంటారు. ఇంకా ఎలా అంటే వీళ్ళు ఇంకా ఆ పంతుల్నే ఇంకా నమ్మడము, ఆయన్నే మేము కూడా ఇంకా ఆయన్నే ఉంటాం. ఒక ఉంటుంది కదా బ్యాక్ మన అమ్మమ్మలు, యా మన అమ్మమ్మలు తాతయ్యలు అప్పటి నుంచి అలా ఉంటుంది కదా. సో మాకు అలా జరగడం అన్ని ఏంట్రా బాబు ఇలా జరుగుతున్నాయి అనుకునేదాన్ని నేనైతే, నాకేమో డిఫరెంట్ డిఫరెంట్ ఉండాలి అనేది. ఎక్కడ అసలు లాంగ్వేజ్ కూడా అసలు తెలుగు వాళ్ళు కాదన్నట్టు వేరే లాంగ్వేజ్ ఉండాలి అన్న ఫీలింగ్ అనమాట నాకు. నేను అనుకునేదాన్ని అలాగని, బట్ ఏంటో నాకు అన్నీ ఒకటే అయిపోయినాయి. అసలు ఇప్పుడు ఊరు వెళ్ళాలన్నా మీ అమ్మమ్మ, ఇప్పుడు వీళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళాలన్నా మా ఊరు వెళ్ళటమే, అది పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు అసలు అక్కడ 5 మినిట్స్ అన్నీ కూడా. సో అదనమాట అలా ఉండేది, అలా అయిపోయింది. సో నేను ఐ వాజ్ రియలీ సో కాన్ఫిడెంట్ ఇంక ఇన్ని ఇంత అలా ఉన్నాకి ఇంకేంటబ్బా ప్రాబ్లమ్ అని చెప్పేసి. ఇంకా మా పేరెంట్స్ కూడా దే వర్ లైక్ వెరీ చిల్, అంటే వెరీ ఫ్రెండ్లీ. అసలు ఓ లవ్ చేసావా నువ్వు, అది కాదు ఇది కాదు కూర్చోను ఇంక ఇంట్లో చదువు మానేసి అనే ఆ టైప్ పేరెంట్స్ కాదు. సో ఐ వాజ్ లైక్ మా పేరెంట్స్ అయితే చాలా ఫ్రీ అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, మరి నీ సైడ్ నుంచి కూడా ఆలోచించు అని చెప్పేసి అన్నాను. సో తేజ కూడా మా పేరెంట్స్ కూడా చాలా ఫ్రెండ్లీ మంచిగా ఉంటారు, నథింగ్ నో ఇష్యూ అబౌట్ దట్, నేను ఏదన్నా చూసుకుంటాను అని అన్నాడు. సో ఇట్ కంటిన్యూడ్ అలా రోజు చాటింగ్లు అవుటింగ్లు తిరుగుడు, ఇంకా అదే ఇంకా తెలిసిందే కదా అలా మూవీస్ తిరగడం కానీ. అసలు మూవీస్ కూడా ఏ మూవీకి వెళ్ళినా ద ఫస్ట్ మూవీ కాడి నుంచి అంత లిస్ట్ రాసుకునేదాన్ని నేను, అన్నీ మెయింటైన్ చేసి అన్నీ గుర్తుగా ఉండాలి, రేపు ఫ్యూచర్లో మన కిడ్స్కి చెప్పాలి అని చెప్పేసి అన్నీ పెట్టుకునేదాను అనమాట. వీలైతే నా దగ్గర అది ఉంటుందేమో లిస్ట్, నేను మీకు చూపిస్తాను ఆ లిస్ట్ కూడా. నేను యాక్చువల్లీ కొన్ని కొన్ని బ్యూటిఫుల్ మెసేజెస్ ఆఫ్ చాటింగ్ ఉన్నాయి నా దగ్గర, ఉన్నాయి విత్ సేవ్ చేసి, నేను అవి పెడతానో ఇప్పుడు లేదంటే ఫ్యూచర్లో నెక్స్ట్ వీడియోస్ ఎప్పుడన్నా పెడతానా అనేది చూద్దాము. యాక్చువల్లీ అవన్నీ పెట్టి చాలా ఇంట్రెస్టింగ్గా చాలా మంచిగా చూపించాలి అని అనుకున్నాను, బట్ వీలైతే పెడతాను లేదంటే ఇప్పుడు స్టోరీ అనేది స్టోరీ అనేది చెప్పేస్తున్నాం కదా, విని ఎంజాయ్ చేయండి అదనమాట. నెక్స్ట్ ఏమైంది చెప్పు, ఇంకా చాలా స్టోరీ ఉంది, ఇంకా వినాల్సింది చాలా ఉంది. సో యా పేరెంట్స్ మా ఫ్రీ ఉంటారు ప్రాబ్లం ఏం లేదు అని డిసైడ్ అయిపోయాము. ఒక 2 డేస్ ఎక్కువ దీని గురించే మాట్లాడుకోవడము, ఎలా ఉంటారు ఏంటి ఎలా మాట్లాడతారు అలా ఇలా అని మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత తేజని ఇంకా ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తాను నేను మా పేరెంట్స్కి. ఎలాగ మా పేరెంట్స్కి తెలుసు కొంచెం, ఎలా అంటే లైక్ సేమ్ బస్ స్టాప్ కదా, సో తెలుసు అనమాట, చూస్తారు కంపల్సరీ నన్ను మమ్మీ కానీ డాడీ కానీ డ్రాప్ చేసేవాళ్ళు. తేజ మాత్రం జస్ట్ అలా రోడ్ క్రాస్ చేస్తే వాళ్ళ హౌస్, సో వచ్చేసేవాడు అనమాట, చూసేవాళ్ళు. సో తేజ తెలుసు లైట్గా. సో ఇంటికి ఆ డ్రాఫ్టర్సా అవేంటవి, డ్రాఫ్టర్స్ అని చెప్పి నాకు కావాలని చెప్పి అలా రావడము అలా చేసేవాడు. సో ఫ్రెండ్ కదా అని వాళ్ళు కూడా చాలా వేర్ లైక్ వెరీ క్లోజ్. ఊరికి వెళ్ళినా కూడా సంక్రాంతికి తేజని రమ్మనేదాన్ని మా ఇంటికి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. కానీ తేజ మాత్రం వాళ్ళ పేరెంట్స్ని ఎప్పుడు పరిచయం చేయలేదు. తేజ అసలు రానివాడు ఎవరిని వాళ్ళ ఇంటికి, ఫ్రెండ్స్ ఎవరన్నా వస్తా ఉన్నా కూడా అస్సలు ఎవరిని రానివ్వరా. ఆంటీ ఇప్పుడు కూడా చెప్తారనమాట నాకు వీళ్ళ మమ్మీ, ఎవరిని ఎవరు వచ్చినా కూడా కిందే మాట్లాడేసి పంపించేస్తాడు అస్సలు పైకి పిలవరా అన్నా కూడా అస్సలు పిలవడు అని చెప్తారు ఆంటీ. సో అది అలా అయ్యింది. ఇంకా ఇంకా నెక్స్ట్
కాలేజ్ అయిపోవడము బీటెక్ అయిపోవడం నాకంటే ఒక 1 ఇయర్ ముందే అయిపోతుంది కదా తేజ. ఐ వాజ్ లైక్ అమ్మా ఇయర్ అసలు కాలేజ్లో కూడా ఇద్దరం కలిసే ఉండేవాళ్ళం. తను మెకానికల్ అండ్ నేను సి తను మెకానికల్ అండ్ నేను సిఎస్సి అన్నా కూడా ఇద్దరం కలిసే ఉండేవాళ్ళం. అసలు అంటే నేను నన్ను నేను ఎక్కువ ఫ్రెండ్లీ, ఫ్రెండ్స్ ఎక్కువ ఉండాలి, గ్రూప్స్ ఎక్కువ ఉండాలి అని అనుకునే టైప్. తేజ ఏంటంటే ఎక్కువ మ్యాక్సిమం టైం నాతోనే ఉండాలి, లైక్ పొసెసివ్నెస్ అంటది చూడు, ఇంకా నాతోనే ఉండాలి, నాతోనే మాట్లాడాలి అనుకునే టైప్ కొద్దిగా కొద్దిగా ఉంది. చెప్తే కోపం వస్తుంది. కోపం ఏం రాదు, అసలు కోపమే లేదు. సో అలా ఉంటాడనమాట. ఇంకా ఊరికే తన మెకానికల్ అన్న మా క్లాస్ రూమ్ ముందుకు వచ్చేసి నుంచునే చూస్తాడు. వచ్చేనా లోపలికి వచ్చేనా అంటాడు. వద్దురా బాబు ప్లీజ్ రా, నేనే బయటకు వస్తున్నానని చెప్పేసి ఇంక నేనే బయటకు వెళ్ళేదాన్ని. ఇంకెళ్ళి అలా కూర్చుని, అది కూడా ఎందుకంటే ఒక రూల్ ఉండే కాలేజ్లో, ఏంటి సమ్ ఒక ఇది పెట్టారు, వేరే బ్రాంచ్ వాళ్ళు వస్తే సమ్ కంప్లైంట్ చేయొచ్చు, ఇది ఒక ఇది ఉండే, లేకపోతే అది లేనంతసేపు వెళ్ళిపోయేవాడిని. అది అన్నది పెట్టిన తర్వాత వచ్చేస్తా 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 అని బయట నుంచి చెప్తుండే. యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ యాక్చువల్లీ బీటెక్లో అందరూ ఫుల్గా పిచ్చ పిచ్చగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటే, నేను మాత్రం నా ఫస్ట్ 3 ఇయర్స్ మ్యాక్సిమం టైం తేజతోనే అయిపోయింది. క్లాస్లో ఉన్నానంటే తేజతో ఫోన్ మాట్లాడటం, లేదా చాటింగ్ చేయడం, లేదంటే తేజతో బయట కూర్చోవడం, అలానే అయిపోయింది. అసలు ఫోర్త్ ఇయర్ సో ఏంటంటే ఆ ఫైనల్ ఇయర్ నేను లేని ఆ 1 ఇయర్ కాలేజ్ లైఫ్ ఒక హ్యాపీడెస్ లైఫ్ అనిపించిందంట. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ ఫోర్త్ ఇయర్లో. ఫోర్త్ ఇయర్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. ఎందుకంటే తేజ లేడు అప్పుడే, నేను కొంచెం ఫ్రెండ్స్తో మాట్లాడటం కానీ అలా ఉండేది, లేదంటే స్టార్టింగ్ అంతా కూడా మాట్లాడేదాన్ని క్లాస్లో ఉన్నంతసేపు. నా పొజిషన్ ఎలా ఉండేదంటే, బోర్డు అక్కడ ఉందనుకోండి, నా పొజిషన్ ఎప్పుడు ఇట్లనే, ఎప్పుడు చూడండి ఇంక అసలు వెనక్కి తిరిగి మాట్లాడటమే మాట్లాడటం, చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను అసలు. అది అలా జరిగింది. సో ఫోర్త్ ఇయర్ ఎలాగబ్బా అనుకుంటే, ఇట్ వాజ్ అ వెరీ హ్యాపీ ఎండింగ్. అయిపోయాక చాలా బాధపడ్డాను కూడా ఫోర్త్ ఇయర్లో, ఎందుకంటే తేజ ఎంఎస్కి యూరోప్ వెళ్ళిపోయాడు. చూడండి మా లవ్ ఎంత గ్రేటో, ఇక్కడ నుంచి కాలేజ్ నుంచి తను బయట వేరే దేశం వెళ్ళిపోయినా కూడా చాలామందికి అలా వెళ్ళిపోతే, అంత దూరం వెళ్ళిపోతే ఉంటుందో ఉండదో నాకు అంత ఐడియా లేదు, బట్ నేను చూసిన మట్టికి చెప్తున్నా తక్కువ మంది ఉంటారు అలాగా. తను వెళ్ళిపోయినా కూడా హీ నెవర్ లెఫ్ట్ మీ, డైలీ కాల్స్, డైలీ మెసేజెస్. అసలు టైమింగ్స్ కూడా వేరుంటాయి మనకి అక్కడికి, అయినా కూడా మేనేజ్ చేసుకోవడము, తను వర్క్ చేసుకోవడము అన్నీ మేనేజ్ చేసుకుని మొత్తానికి 1 డే పేరెంట్స్కి చెప్పడం జరిగింది. ఇంకా నా ఫోర్త్ ఇయర్ అయిపో ఫోర్త్ ఇయర్లో ఉన్నప్పుడు కూడా తను కాల్ చేసేవాడు, కాల్ చేసి మాట్లాడుతూనే ఉండేవాళ్ళం ఇద్దరము. అలా అయిపోయింది. ఇంకా నాకు ఫోర్త్ ఇయర్ అవ్వగానే ఇంకా తెలిసిందే కదా బీటెక్ అవుతుంది, ఇంకా అమ్మాయికి అయిపోయింది అనగానే అమ్మాయిలు మ్యాచెస్ వచ్చేస్తాయి కంపల్సరీ. సో మ్యాచెస్ అది వస్తున్నాయి, ఇట్లా డిస్కషన్స్ జరుగుతున్నాయి అని తేజతో చెప్పడం జరిగింది. సో తేజ కూడా ఇంకా అక్కడి నుంచి వాళ్ళ పేరెంట్స్ అదే చెప్పేసేయి, ఇప్పుడు ఓకే అనుకుంటే మనము, ఇప్పుడు మీ పేరెంట్స్ మా పేరెంట్స్ మాట్లాడుకుని ఓకే అనుకున్నారంటే బాగుంటుంది కదా అనేసి అన్నాను. సో తేజ వాళ్ళ పేరెంట్స్కి యూరోప్ నుంచి ఇక్కడున్న పేరెంట్స్కి ఒక షాక్లా చెప్పాడు. చెప్తే వాళ్ళు కూడా కొన్ని రోజులు డిస్కషన్స్ అనేవి జరిగాయి. డిస్కషన్స్ అయ్యి అయ్యాక వన్ ఫైన్ డే ఒక ముహూర్తం పెట్టుకుని వాళ్ళు మా ఇంటికి వచ్చారనమాట. వాళ్ళు మా ఇంటికి వచ్చి ఇలా సో అండ్ సో మా అదే నార్మల్గా మాట్లాడుకుని, ఇంకా వాళ్ళిద్దరు ఇద్దరు కూడా ఇద్దరు పేరెంట్స్ కూడా వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు కాబట్టి వీళ్ళ తేజ అయితే లేడు, తేజ లేకుండా ఇవన్నీ జరిగినాయి. అసలు పెళ్ళి కొడుకు లేకుండా పెళ్ళి చూపులు. సో అలా రావడము మాట్లాడటము అలా జరిగింది. దేవర్ లైక్ యా ఇద్దరికి ఇష్టం ఉన్నప్పుడు విల్ ప్రొసీడ్ అని చెప్పి, ఏమీ లేదు బికాజ్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఇంకంతా ఇంక వెతుక్కుని, ఇది ఎట్లా ఉందంటే సెట్ చేసుకున్న మ్యాచ్లా ఉంటుంది అనమాట. అసలు చెప్తే సేమ్ ఊరు మా ఊరులే అంతా కూడా, బట్ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ అలా అయింది. సో మ్యాక్సిమం మా ఇద్దరిలో ఎక్కువ నేను తేజను ఎక్కువ ఏడిపిస్తూ ఉంటాను, అంటే ఆట పట్టిస్తూ ఏడిపించడం చాలా ఎక్కువ, ఈవెన్ ఇప్పటికి కూడా బెదిరించడము లైక్ అలా ఎక్కువ చేస్తానమాట. ఐ వాంటెడ్లీ డూ దాట్. ఎక్కువ ఫ్రెండ్స్ లైక్
ఇప్పుడు కూడా హస్బెండ్ అండ్ వైఫ్ కన్నా కూడా ఎక్కువ అవి బిహేవ్ లైక్ ఫ్రెండ్స్. అసలు గట్టిగా అది చేసి అట్లా చేసి ఇట్లా చేసి అట్లా చేస్తాను బాగా. హీస్ వెరీ కూల్ గై, వెరీ కూల్. అసలు యాక్చువల్లీ నేను ఏమనుకునేదాన్ని అంటే బాగా తిప్పించుకోవాలి మ్యారేజ్ అప్పుడు కూడా మా డాడీ కూడా తేజని బాగా తిప్పిపించుకోవాలి అనుకున్నాను. అండ్ ఇంకా చేజింగ్లు అవన్నీ నాకు చాలా ఇష్టం అసలు. అవన్నీ నాకు చాలా సినిమాటిక్ లవ్ స్టోరీగా అవ్వాలనుకుంది. అవును, సినిమాటిక్ అంటే బ్యూటిఫుల్ వెడ్డింగ్ ఐ మీన్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీలా కాకుండా చేజింగ్లు అసలు అలా ఆ టైప్ నాకు చాలా ఇష్టం. నువ్వు అలా చేసింది కాదు తేజ, నన్నే చేసుకుంటా అంటే మా డాడీ ఒప్పుకోకుండా కొన్ని రూల్స్ కొన్ని రెగ్యులేషన్స్ అలా పెట్టాలి అని అనుకున్నాను. ఏం పెట్టలేను, బట్ అన్ఫార్చునేట్లీ హిస్ గుడ్ బాయ్ కూడా, గుడ్ బాయ్. మోర్ ఓవర్ ఏంటి, నేను నిన్ను ప్రపోజ్ చేయడానికి వస్తేనో లేకపోతే నేను నీతో ఉంటే మీ అన్న మీ తమ్ముడు వచ్చేసి ఏంద్రా వచ్చి ఒక స్టిక్ పెట్టి వాడి ఫ్రెండ్స్ ని తీసుకొచ్చి అలా ఉండాలనుకున్నా. బికాస్ అలా బాగుంటది క్యూట్ గా, రేపు పొద్దున్న చెప్పుకున్నా ఇలా జరిగిందిరా మా రోజుల్లో అని చెప్పుకునేలా ఉండాలి. బట్ ఏంటో స్వీట్ అండ్ క్యూట్ గా అయిపోయింది స్టోరీ అనేది. ఈ ఏంటి ఇదైతే ఉండే స్టోరీ జరుగుతున్నప్పుడే బీటెక్ లో ఉన్నప్పుడే అనేది మా తమ్ముడు వచ్చి మోస్ట్ మా తమ్ముడు కన్నా ఎక్కువ మా డాడీని తిప్పిపించుకుంటాను అనుకున్నాను. బట్ అది అనుకోకుండా ఉంది నీకు, అప్పుడు తిప్పిస్తారు చూడు, అప్పుడు తిప్పిస్తాను చూడు అనేది అనుకున్నదాన్ని అనమాట. అంటే ఇలాంటివి కూడా ఉండే, కానీ నిజంగా అలాంటి సిచ్యువేషన్ వచ్చేటప్పుడు మనం ఫేస్ చేయలేము, ఐ నో దట్. బట్ ఏదో అలా డ్రీమ్ చేయాలి కదా అది అనమాట, ఇమాజినేటివ్ బ్రెయిన్. సో ఇంకేమి ఇమాజినేషన్స్ ఉన్నాయి కానీ ఫ్యూచర్లో? ఇంకా ఫ్యూచర్లోనా? ఫ్యూచర్లో అయితే పక్కాగా అసలు మన కిడ్స్కి అసలు సూపర్ డూపర్ పేరెంట్స్ లాగా ఉంటామన్నమాట. ఫుల్ సూపర్ కూల్ అండ్ సూపర్, అంటే లైక్ ఆల్రెడీ ఇప్పుడు చాలామంది పేరెంట్స్ అలానే ఉంటున్నారు చాలా ఫ్రెండ్లీగా. మనం కూడా అలా బెస్ట్ పేరెంట్స్ లాగా ఫ్యూచర్లో ఉండాలి అని అనుకుంటున్నాం. అది సో మాట్లాడటం అయింది. ఇంకా మా పేరెంట్స్ చేసేద్దాము 2020లో మ్యారేజ్ అనేది చేద్దాం అనుకుంటున్నాము అని అన్నారు. తేజ వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి చిన్న అదే కొంచెం చిన్న ఏజ్ కదా, ఇంకొంచెం ఒక 1-2 ఇయర్స్ టైం ఇద్దాం అనుకుంటున్నాం అని అన్నారు. మళ్ళీ ఎందుకులే చేసేద్దాము, దే విల్ ఎంజాయ్, సర్లే బాగుంటుంది, అంతదాకా ఎందుకు ఇప్పుడు తొందరగా చేసుకుంటామే బెటర్ 25లో అనేసి 2020లో మొత్తానికి ఫిబ్రవరి 2020 ఫెబ్ 13ని ఎంగేజ్మెంట్ జరగడం జరిగింది. ఎంగేజ్మెంట్ అనేది జరిగింది. అండ్ 2020 డిసెంబర్ 27కి మా వెడ్డింగ్ అనేది అయింది. నేను ఆల్రెడీ మా ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ పెట్టానండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇట్ ఈస్ అవర్ ఓన్ సాంగ్ రాయించాము, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంపల్సరీ ఎంగేజ్మెంట్ ప్రోమో కనుక చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కంపల్సరీ చూడండి. అండ్ వెడ్డింగ్ ప్రోమో కూడా పెట్టాను, ఇంకా అసలు వెడ్డింగ్ సాంగ్ అయితే అదురుసే. సో కంపల్సరీ అది కూడా చూడండి, మా వెడ్డింగ్ ప్రోమో బ్యూటిఫుల్ సాంగ్ నిజంగా. సో అదన్నమాట అలా జరగడం జరిగింది. ఇదేనండి మా లవ్ స్టోరీ, ద టేల్ ఆఫ్ ప్రియాంక అండ్ తేజ. యా, ద టేల్ ఆఫ్ ప్రియాంక అండ్ తేజ ఇదన్నమాట. సో వీ రియలీ రియలీ హ్యాడ్ అ వెరీ హ్యాపీ ఎండింగ్. And it goes on forever. Yeah. మొదటి సారి ముద్దు పెడితే ఎలాగుంటది, అబ్బబా భలేగుంటది. మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది, అబ్బబా భలేగుంటది. It's never too late to live happily ever after. And so the adventure begins. సో అదన్నమాట విన్నారు కదండి. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా, మీ క్వశ్చన్స్ ఉన్నా, మీరు మా నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు అని ఏమన్నా అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. రావు గారి అమ్మాయి 2021 అని ఉంటుంది, ROGARIAMMAYI
2021 ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కంపల్సరీ నన్ను ఫాలో అవ్వండి. బ్యూటిఫుల్ డే టు డే అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తాను. ఇప్పుడు దాకా కొంచెం పెడుతున్నాను కానీ తక్కువ, కానీ ఇప్పటి నుంచి డే టు డే అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. బ్యూటిఫుల్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మంచి ప్లాన్ ఉంది నెక్స్ట్. సో కంపల్సరీ మిస్ కాకండి. ప్లీజ్ డూ ఫాలో మీ ఇన్ ఇన్స్టా అండ్ ఆల్సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. యా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంత త్వరగా ఇంత రీచ్ అవడం, 6,000 మెంబర్స్కి వెళ్ళిపోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో కంపల్సరీ మీ అందరి సపోర్ట్ అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ ఆ బెల్ ఐకాన్ నొక్కండి, ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఎస్ మా వీడియోస్ చూసి ఒక లైక్ బటన్ కూడా అలా వేసుకోండి. ఎస్ సో అదనమాట. మీరు అందరూ విని బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. సో దట్స్ ఇట్. ఆల్రెడీ తేజ చూడండి టైం చూసుకుంటున్నాడు. And I hope you all loved our love story. Please do like, share and subscribe to my channel Rao Gari Ammai.